రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో ఫోర్త్ మ్యాచ్ అక్టోబర్ సెవెంత్న డబుల్ హెడర్లోని సెకండ్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా శ్రీలంక టీమ్స్ అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో తలపడనున్నాయి ఈ మ్యాచ్ ఇండియన్ టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం రెండింటికి స్టార్ట్ అవుతుంది సౌత్ ఆఫ్రికా వామప్ మ్యాచెస్లో ఒక మ్యాచ్ వాష్డ్ అవుట్ అవ్వగా మరో మ్యాచ్ ఓడింది శ్రీలంక ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడింది అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇదొక బ్యాలెన్స్డ్ వికెట్ బ్యాట్స్మెన్స్తో పాటు బౌలర్స్కి ఈక్వల్గా సపోర్ట్ చేస్తుంది ఈ స్టేడియంలో చాలా వరకు లో స్కోర్స్ నమోదవుతున్నాయి మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ స్లో అయి స్పిన్నర్స్కి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి చేజింగ్కి కష్టమవుతుంది సో ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ రెండు వందల ముప్పైగా ఉంది ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి టూ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ బోర్డు పైన పెడితే మ్యాచ్ను కాపాడుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ గ్రౌండ్లో మొత్తం ఇరవై ఆరు వన్డే మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం పన్నెండు మ్యాచ్లు గెలిస్తే చేసింగ్ చేసిన టీం పదమూడు మ్యాచ్లు గెలిచింది ఒక మ్యాచ్ రిజల్ట్ రాలేదు సౌత్ ఆఫ్రికా శ్రీలంక మధ్య వన్డేలో హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం ఎనభై మ్యాచ్ల్లో తలపడితే సౌత్ ఆఫ్రికా నలభై ఐదు మ్యాచ్ల్లో గెలిస్తే శ్రీలంక ముప్పై మూడు మ్యాచ్ల్లో గెలిచింది ఒక మ్యాచ్ టైగా ముగిస్తే ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీం కాంబినేషన్ చూసుకుంటే టెంబా బహుమా క్యాప్టెన్సీలో ఈ వరల్డ్ కప్లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ స్క్వాడ్ కలిగి టైటిల్ కంటెండర్స్లో ఒక టీమ్గా ఉంది వరల్డ్ కప్కి కి ముందు స్ట్రాంగ్ ఆస్ట్రేలియా టీం పైన సిరీస్ గెలిచారు ఇది టీంకి ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఓపెనింగ్లో టెంబా బహుమ క్వింటన్ డీకాక్ మంచి స్టార్ట్ ఇవ్వాలి మిడిల్ ఆర్డర్లో రాసి వండర్ డాసెన్ మాక్రమ్ క్లాసెన్ మిల్లర్ లాంటి ప్లేయర్స్ గ్రేట్ ఫామ్లో ఉన్నారు స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ కలిగిన టీమ్స్లో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది బౌలింగ్లో కగిసో రబాడాకి ఐపీఎల్లో ఢిల్లీలో చాలా మ్యాచెస్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉండడంతో అడ్వాంటేజ్గా మారనుంది అలాగే క్వాలిటీ స్పిన్నర్స్ కేశవ్ మహారాజ్ తబ్రిష్ శంషీలు స్పిన్ కండిషన్స్లో కీ బౌలర్స్ కానున్నారు శ్రీలంకతో మ్యాచ్కి సౌత్ ఆఫ్రికా ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే టెంబా బౌమా క్వింటన్ డీకాక్ రాసి వండర్ డాసెన్ ఎడమ్ మాక్రమ్ హెన్రిచ్ క్లాసెన్ డేవిడ్ మిల్లర్ మార్కో జాన్సన్ కేశవ్ మహారాజ్ గిరాల్ కోజీ తబ్రిష్ శంషి కగిసో రబాడా ఇప్పుడు శ్రీలంక విషయానికి వస్తే గత వరల్డ్ కప్లో టీమ్స్తో పోలిస్తే ఈ వరల్డ్ కప్లో శ్రీలంక టీం వీక్గా ఉంది రీసెంట్గా ఏషియా కప్ ఫైనల్లో చిత్తుగా ఓడగా రెండు వార్మప్ మ్యాచెస్లోనూ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్తో కూడా ఓడింది బ్యాటింగ్లో కుషాల్ మెండిస్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు మెండిస్తో పాటు సదీరా సమరవిక్రమ చరిత్ అసలంకాలపైనే శ్రీలంక ఎక్కువగా డిపెండ్ అవుతుంది దాషుమ్ షెనూకా అయితే అంత మంచి ఫామ్లో లేడు ఈ వరల్డ్ కప్లో అయిన టీంని ముందుండి నడిపించాల్సి ఉంది శ్రీలంక కండిషన్స్ దగ్గరగా ఉండే ఇండియన్ కండిషన్స్ లో ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి బౌలింగ్లో స్పిన్ డిపార్ట్మెంట్లో దునిత్ వెళ్ళలాగే మహేష్ తీక్షణలతో స్ట్రాంగ్గా ఉంటే పేస్ బౌలింగ్ని ని లహీరు కుమార దిల్షాన్ మధుశంక లీడ్ చేయనున్నారు సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్కి శ్రీలంక ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ వన్ చూసుకుంటే పాతుం నిశాంక కుషాల్ పెరీరా కుషాల్ మెండిస్ సధీరా సమరవిక్రమ చరిత్ అసలంక ధనంజయ డిసిల్వా దాసుం షెనాక దునిత్ వెల్లలాగే మహేష్ తీక్షణ దిల్షాన్ మధుశంక లహీరు కుమార సౌత్ ఆఫ్రికా శ్రీలంక విన్నింగ్ ప్రడిక్షన్ చూసుకుంటే బ్యాటింగ్ బౌలింగ్ పరంగా సౌత్ ఆఫ్రికా చాలా స్ట్రాంగ్గా ఉంది నేను ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది అనుకుంటున్నా మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్